టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూరు శాసనసభ్యుడు జీవన్ రెడ్డిపై జరిగిన హత్య యత్నం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న వేమూరి ఎన్క్లేవ్లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆర్మూరుకు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తి, ఒక పిస్తోల్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదివరకు అతనిపై క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడి వద్ద పిస్టల్ ఎలా ఉంది అనే విషయంపైన కూడా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ మరింత సమాచారాన్ని అందిస్తారు. సత్యనారాయణ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్య యత్నానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు? రాజేశ్వరి, ఈ సంఘటనకు సంబంధించి జీవన్ రెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను ఫస్ట్ పోలీసులు సేకరించడం జరిగింది. సీసీ కెమెరా దృశ్యాల ప్రకారం చూసుకుంటే మాత్రం అతను డైరెక్ట్ గా జీవన్ రెడ్డి ఇంట్లోకి రాగలిగాడు. ఎలా రాగలిగాడు ఏంటన్నది, మూడో అంతస్తులోకి లిఫ్ట్ లోంచి వెళ్ళాడు. అక్కడ ఫస్ట్ ప్రసాద్ గౌడ్ అన్న వ్యక్తి జీవన్ రెడ్డి ఇంట్లోకి ఆ రాత్రిపూట ఆ సమయంలో ఎలా రాగలిగాడు, అతనికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఇతని దగ్గర తుపాకి, తర్వాత కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తోటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొట్టాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే టైంలో ఎమ్మెల్యే తలుపు తీసుకుని అతను చూసి గట్టిగా అరిచాడు, కేకలు పెట్టాడు. కేకలు పెట్టిన నేపథ్యంలోనే అతను అక్కడి నుంచి పరిగెత్తుతూ కిందకు వచ్చేటప్పటికి అక్కడ వర్కర్స్, తర్వాత గన్మెన్లు ఉండి అతను పట్టుకున్నారు. సో ఇతను లోపలికి ఎలా రాగలిగాడు పటిష్టంగా ఉన్న ఆ ఇంట్లోకి, అయితే ముందే వచ్చి ఏమన్నా అక్కడ కాపు కాసి అదనం చూసుకుని లోపలికి చొరపడ్డా, గేట్ బ్యాక్ లోపలికి వచ్చేసిన తర్వాత అన్న విషయాల మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కూడా సంఘటన స్థలానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం తెలిసిన తర్వాత అనేక మంది నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు జీవన్ రెడ్డిని పరామర్శించడానికి అక్కడికి రావడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే రంజిత్ రెడ్డి కూడా రావటం వచ్చారు. ఆయన మొత్తం విషయం ఏమేమి జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడానికి మొత్తం ప్రయత్నం చేశారు. ఈ విధానం, ఈ కారణం ఏంటంటే మనకు అందుతున్న సమాచారం మేరకు చూసుకుంటే తన భార్య ఎవరైతే నేరానికి పాల్పడ్డాడో, ప్రసాద్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, ప్రసాద్ గౌడ్ భార్యని సర్పంచ్ గా పదవి నుంచి ఇటీవల సస్పెన్షన్ చేసిన జరిగింది. దీనికి జీవన్ రెడ్డి కారణం అన్నది అతను పగ పెంచుకుని ఈ విధమైన దారుణానికి పాల్పడినట్లు మనకి సమాచారం అందుతుంది రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.